పిత్రీ, పితాశ్రీ, నా వ్రతం సఫలమైంది పితాశ్రీ, నా తపస్సు సార్థకమైంది. సతీ, మెలకువలోకి రా. పితాశ్రీ, నేను పూర్తిగా తెలివిలోనే ఉన్నాను. నా సాధన సాఫల్యంతో మరింత జాగరూకురాలయ్యాను, మరింత జాగరూకురాలయ్యాను పితాశ్రీ. సతీ, ప్రలాపాలు కట్టిపెట్టు. ఇప్పుడే ఆలాపం ఆరంభమైంది పితాశ్రీ. ఆలాపం దివ్య స్వర మధుర చంకార పూరితమైన ఆలాపం. శివశంకరులు నన్ను అర్ధాంగిగా స్వీకరిస్తానని వరం ఇచ్చారు పితాశ్రీ. నాకు వరదానమిచ్చారు, నాకు వరదానమిచ్చారు. వరదానం నిన్ను అర్ధాంగి చేసుకుంటాననే? ఆ భస్మం ధరించేవాణ్ణి మేము మా అల్లుడిగా స్వీకరిస్తామా? ఎప్పుడూ కాదు, ఎప్పుడూ కాదు సతీ. మేము ఆ వరదానాన్ని ఫలించకుండా చేస్తాం, ఫలించనీయం. రోహిణి, రోహిణి చెప్పినా చెప్పకున్నా నీ విప్పారణ ఆ ముఖ కవళికలే స్పష్టంగా చెబుతున్నాయి నీ మనోనాథుడు నీకు దర్శనమిచ్చాడని. త్వరగా చెప్పవే సతీ, నందావ్రతం కోరిన ఫలాన్ని ఇచ్చిందా? త్వరగా చెప్పవే సతీ, మరి మేము మేం కోరుకున్న పతిని పొందే ప్రయత్నాలు ఆరంభిస్తాం. నా వ్రతం సఫలమైంది, నా ఆరాధ్యులు నాకు దర్శనమిచ్చి త్వరలోనే పత్నిగా స్వీకరిస్తానని వరమిచ్చారు. కానీ సతీ, తండ్రి గారు ఈ వివాహానికి విరుద్ధంగా ఏదైనా గాని తలపెడితే? పరమేశ్వరుని వాగ్దానం ఎన్నడూ మిథ్య కాదు సోదరి. సంపూర్ణ బ్రహ్మాండం వారిని సత్యం, శివం, సుందర రూపంలో పూజిస్తుంది. మరి వారి నోటి వెంట వచ్చిన మాట అసత్యం కానే కాజాలదు. సత్య సుందర రూప పరమేశ్వర శివశంకరుల చరణాలకు బ్రహ్మ ప్రణామాలు. కైలాసంలో తమకు సుస్వాగతం బ్రహ్మదేవ. తమకు ఒక శుభవార్త, దక్షపుత్రి తమరి పౌత్రి అయిన సతి తపస్సుకు ప్రసన్నుడనై ఆమెను పత్నిగా స్వీకరిస్తానని మాట ఇచ్చాను. మన ఇరువురి మధ్య ఈ నూతన బాంధవ్యం గురించి తెలియజేసి తమరు నా మనస్సును ప్రఫుల్లం చేశారు ప్రభు, తమకెంతో కృతజ్ఞుడి. మరీ అంత ప్రసన్నులు కాకండి బ్రహ్మదేవ. ఎవరికి తెలుసు తమ ఈ ఆనందం తమరి వరకే మిగిలిపోవచ్చు. తమరి మాటల ఆంతర్యం ఏంటి ప్రభు? తమ పుత్రుడు దక్ష ప్రజాపతికి మాత్రం నేనంటే పడదు. ఈ వివాహం గురించి ఆయన అంగీకారం తమరు మాత్రమే సంపాదించాలి. తమరు నిశ్చింతగా ఉండండి శివశంకర, తమరు ఎలా కోరుకుంటే అలాగే అవుతుంది. తాము నా పౌత్రిని తమ అర్ధాంగిగా చేసుకుని నన్ను మా సతిని కృతార్థుల్ని చేశారు. నేనే స్వయంగా దక్షుణ్ణి ఒప్పిస్తాను, నాకు పూర్తి నమ్మకం ఉంది. తాను నా మాటల్ని ఆజ్ఞగా భావించి ఈ వివాహానికి తప్పకుండా అంగీకరిస్తాడు. కాదు, ఎప్పుడూ కాదు. నేను నా పుత్రిక వివాహం ఆ బైరాగి శివుడితో ఎప్పటికీ చేయను. సమస్త బ్రహ్మాండంలోని ఏ శక్తి నన్ను ఈ పని చేయడానికి బాధ్యుని చేయజాలదు, ఎప్పటికీ బాధ్యుని చేయలేదు, ఎప్పటికీ. పుత్ర దక్ష. పితాశ్రీ. ప్రణామం పితాశ్రీ. ఆయుష్మాన్ భవ. సమస్త బ్రహ్మాండంలోని శక్తులు ఏ శక్తిని తమ ఆరాధ్యంగా భావిస్తాయో ఆ బోళాశంకరుల ఆజ్ఞను నీవు తప్పకుండా పాలించాలి పుత్ర. ఏ వివాహాన్ని నీవు అడ్డుకోలేవు. పితాశ్రీ, శివప్రేమ అనే మైకం సతీబుద్ధినైతే భ్రష్టు పట్టించింది. అలాగే ఆమె తల్లి అదే తమరి కోడలు వీరని మతిని కూడా హరించింది. పితాశ్రీ, ఇక తమరే నచ్చజెప్పండి ఈ తల్లి కూతుళ్లకు. నచ్చజెప్పాలనే నీ దగ్గరకు వచ్చాను. ఈ వివాహంలో ఆటంకం కాకు, ఇది మా ఆజ్ఞ అనుకో. ఇది మీరంటున్నారా పితాశ్రీ? అవును, మేమే అంటున్నాం. రాచకులంలో పెరిగి పెద్దదైన తమ పౌత్రికి ఈ వివాహంతో కష్టాలే ఉంటాయని తెలిసి అంటున్నారా?
నీవిలా ఆలోచించటం అనుచితం దక్ష. నీవైతే ఒక రాజువి, కేవలం ఒక రాజువి. జగత్తులోని సమస్త రాజ్యాలలోని వైభవ సంపదల్ని త్రాసులో ఒకవైపు నీవు వేసిన అప్పుడు శివశంకరుల వైభవం గొప్పదనం ఉన్న పళ్ళెం దానికన్నా ఎంతో బరువుగానే ఉంటుంది. పరమపిత, తమరి మాట నేను అంగీకరించిన విధిని అనుసరించి ముందు జ్యేష్ఠకన్యలకు వివాహం జరగాలి. సతీ వివాహం ఆ తర్వాతే. నీ ఆలోచనల్ని ఒప్పుకుంటున్నాను పుత్ర, కానీ సతీ ఆదిశక్తి యొక్క అవతారం. శివసతుల వివాహం విధాత చేసిన అచంచల నిర్ణయం. నీకు కోరికున్నా లేకున్నా నీవు దీనిని ఆపజాలవు. నా మాట ఒప్పుకో, సతి వివాహ విషయంలో అంగీకరించు. అంగీకరించు పుత్ర. వత్స దక్ష, అంగీకరించు. అంగీకరించు పుత్ర. అలాగే తమ ఆజ్ఞపితాశ్రీ. సదా సుఖీభవ పుత్ర. ప్రప్రథమంగా ఈ శుభ సమాచారాన్ని మా కోడలికి పౌత్రికి చేరేట్టు చూడు. దీనితో వారి తప్పించే హృదయాలు శాంతిస్తాయి. శాంతి, ధైర్యాలే స్త్రీకి ఆభూషణాలమ్మా. ఈ విధంగా చింతించకమ్మా సతీ, శుభమే జరుగుతుంది. లేదు మాత, నా మనసు వ్యాకులతతో ఉంది. ఆ వ్యాకులత బాధగా మరి నా మనసును కలచి వేస్తోంది. అరే సతీ, ఏమిటలా దిగులుగా ఉన్నావు? ఆడాలి పాడాలి, ఆనందించాలి. తండ్రి గారు నీ మనోభిష్టానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, శివశంకర్లతో నీ వివాహం చేస్తానన్నారు కూడా. ఇదేమి సతీ, నీ తపస్సు ఫలించిన తర్వాత ఇంకా రోదిస్తున్నావా? మాతా, ఇది కేవలం నా తపస్సు వలన కాదు, నీ మమకారం, ఆ పైన నీ ప్రేమ ఫలం కూడా. నీ తర్కాలతో నీవు మా తండ్రిని ఒప్పించకపోతే ఈ సమయం రావడానికి ఎన్ని యుగాలు గడిచేవో, అలాగే నీ పుత్రిక పరమేశ్వరుని పొందడానికి ఎప్పుడు విఫల ప్రయత్నం చేస్తూ ఉండేది. మహాదేవా, ఏమైంది? ఆ గౌరవర్ణం మీద కన్యలు సిగ్గుపడితే వచ్చే అరుణిమ ఎలా వచ్చింది? మహేశ్వర, ఏం తమరు తమ మనసు లోపల సతీదేవిని దాచి ఉంచలేదు కదా? నారాయణ నారాయణ. దేవాది దేవులు మహాదేవుల చరణాలకు ప్రణామం. శివశంకర, ఆ రోజు తమరు నాకు శుభవార్త వినిపించారు. నేడు నేను తమకో శుభవార్త అందిస్తున్నాను. నా పుత్రుడు దక్ష ప్రజాపతి తమతో జరగబోయే తన పుత్రిక వివాహానికి అంగీకరించాడు ప్రభు. పరమ శివశంకరులకు దేవి సతికి, పరమ శివశంకరులకు దేవి సతికి. పుత్ర నారద, నీ మీద నేను బాధ్యతను ఉంచుతున్నాను. దేవతలందరినీ శివసతుల వివాహానికి రమ్మంటూ ఆహ్వానించాలి. అవశ్యం
అవశ్యం పరమపిత అవశ్యం. నేనీ మంగళకార్యం శీఘ్రమే పూర్తి చేస్తాను. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ జగదీశ్వర, ఓ భక్తవత్సల, ఈ అల్పుడు నారదుడి ప్రణామం స్వీకరించండి. నీకు శుభమగుగాక నారదా, చెప్పు నీ రాకకి కారణం. పరమపిత బ్రహ్మదేవుల ఆదేశానుసారం నేను తమరిని శివసతుల వివాహానికి ఆహ్వానించుదామని వచ్చాను. మేం ధన్యులమయ్యాం, ఇది విని అత్యానందం కలిగింది. ప్రభు, సర్వత్రా ఆనందం ఉల్లాసాల వాతావరణం అలుముకుంది. కాను అనుమానం కూడా ఉంది. వివాహానంతరం మామ అల్లుళ్ళు అంటే దక్ష ప్రజాపతి దేవాదిదేవులు శివశంకరుల సంబంధంలో మార్పు వస్తుందా రాదా? జీవుడు పదార్థం తమ స్వభావాలను వేడటం చాలా కష్టం. ఆ విధాత విధి విధానంలో ఏం దాగుందో అది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఓ సర్వజ్ఞ, ఓ అంతర్యామి, సర్వము తెలిసి ఉండి కూడా తాము తెలియనట్లు ఉంటారు. ఒకవేళ నేను తమరిని ప్రభువు ఈ శేషశయ్యపై మహాలక్ష్మి విలసిల్లేది ఎప్పుడని అడిగితే అప్పుడు తమరిదే అంటారా? విధాతకి తెలియాలి నారద. నిజానికి ఘటనాక్రమంలో కొత్త మలుపులు రాబోతున్నాయి, వాటి తర్వాతే లక్ష్మీదేవి ఆగమనం జరగవచ్చు. ప్రస్తుతపు ఘటనాక్రమం ఏమంటుందంటే, ఇప్పుడు శివసతుల ప్రకృతి పురుషుల సమ్మేళన ఆనందం అనుభవించు అని. నారాయణ నారాయణ.
నేను మన పుత్రికను వధువు రూపంలో చూసి వస్తున్నాను. ఎంత అందంగా కనిపిస్తోందో, దాని ముఖంలో ఆ శోభ క్రమంగా పెరుగుతోంది. ఓ ప్రభు, నా పుత్రికకు శుభం కలిగించు, ఆమెకు సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాన్ని ఇవ్వు. ఇదేమిటి, తమ పుత్రిక వివాహంలో తాము ప్రసన్నంగా లేరే? ఉండను, ఉండలేను. ఎందుకంటే ఏం జరుగుతున్నా అది నీవు పితాశ్రీ కోరినట్లే జరుగుతోంది. నాకు మాత్రం తెలుసు, సత్యముఖంలో నీడు కనిపించే శోభ రేపు ధూళిలో కలిసిపోతుంది. మన పుత్రికకు ఈ వివాహంతో కేవలం దుఃఖం నిరాశలే దొరుకుతాయి. అలా అలా అశుభాలు పలక్కండి స్వామి, ప్రభువును ప్రార్థించండి. మన సతి సదా సుఖంగా సౌభాగ్యవతిగా ఉండాలి, దాని జీవితం శుభప్రదం కావాలి.